అంబేద్కర్ చూపిన మార్గం ఆచరణీయం రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిన సీఎం జగన్ విపక్షాల మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు తిరుపతిలో వైసీపీ విజయం ఖాయమన్న బొత్స సత్యనారాయణ టీడీపీ హయాంలో దళితులపై దాడులు జరిగాయి వాళ్ళను హేయంగా మాట్లాడింది బాబేనన్న మేరుగ నాగార్జున టీడీపీకి ఆ పార్టీ నేతలే బస్మాసుర్లా మారారు ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోయేలా కనిపిస్తుందన్న ధర్మాన కృష్ణదాస్ ఒక చెల్లిని ఢిల్లీలో మరో చెల్లిని హైదరాబాద్ లో వదిలేశారు ఇక జగన్ మహిళలకు ఏ న్యాయం చేస్తారని లోకేష్ ప్రశ్న లోకేష్ సవాల్ విసిరితే జగన్ పారిపోయాడు జగన్ కొంపలో పిల్లిలా దాక్కున్నాడంటూ అచ్చెన్నాయుడు సెటైర్లు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరగలేదని ప్రమాణం చేస్తారా లోకేష్ కు మంత్రి కన్నబాబు కౌంటర్ లోకేష్ సవాల్ కి జగన్ ఎందుకు తోకముడిచారు ఈ జగన్ నాటకం ఎవర్ని కాపాడడం కోసమన్న దేవినేని ఉమ ఎస్సీలు మతం మారితే రిజర్వేషన్ వర్తించదు తిరుపతి వైసీపీ అభ్యర్థి పోటీకి అనర్హుడన్న సునీల్ దేవదాస్ జగన్ అన్నింటిలోనూ అసమర్థుడు వాలంటీర్లతో ప్రజలను భయపెడుతున్నారన్న సోము వీర్రాజు నాడు కోడి కత్తి నేడు రాళ్ల దాడి జగన్ చంద్రబాబులపై విష్ణువర్ధన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు జైలుకెళ్లేందుకు జగన్ సిద్ధమవ్వాలి తండ్రిని అడ్డుపెట్టుకుని లక్షలు సంపాదించారన్న చింతామోహన్ చంద్రబాబు నుంచి ప్రాణహాని అచ్చెన్నపై స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన ఆకుంటు వెంకటేశ్వరరావు ఆరోపణ అనంతపురం జిల్లా రాప్తాడులో వగ్గుమన్న పాత కక్షలు టీడీపీ వైసీపీ వర్గ్యుల మధ్య దాడి పలువురికి గాయాలు హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం రాజ్యాంగ నిర్మాత ఆశయాలు నెరవేరుస్తానన్న కేటీఆర్ తెలంగాణ ఏర్పడ్డాకే రైతుల కష్టాలు తీరాయి వాళ్ల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్న తలసాని కేసీఆర్ ను రాళ్లతో కొట్టే రోజు వస్తుంది కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్న విజయశాంతి ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు కేసీఆర్ రాజ్యాంగం అమలవుతుందన్న పొంగులేటి సుధాకర్ దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారు మూడెకరాల భూమి ఏమైందో సమాధానం చెప్పాలన్న షర్మిల రేపటి నుంచి 3 రోజులు హైదరాబాద్ లో నిరాహార దీక్ష ఉద్యోగాలు ఇచ్చే వరకు దీక్షలు ఆగవన్న షర్మిల వేసవిలో వర్ష బీభత్సం సమ్మర్లో తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు పచ్చి అబద్ధాలు చెబుతున్న మోదీ గుంజీళ్లు తీయాల్సిందేనన్న మమతా బెనర్జీ ఇంకో లాక్డౌన్ ఆలోచనే లేదు స్థానిక ప్రభుత్వాలే కరోనాను నియంత్రిస్తాయన్న నిర్మలా సీతారామన్ ఒక 184372 కేసులు 1027 మరణాలు భారత్ లో కరోనా విలయతాండవం విదేశాల్లో స్పుత్నిక్ వి 10 డాలర్లు ఇండియాలో 2 డాలర్లే ఇస్తామంటున్న కేంద్రం పది 12 సిబిఎస్ఇ పరీక్షలు వాయిదా జూన్ 1 తర్వాత నిర్ణయం తీసుకుంటామన్న కేంద్రం సిబిఎస్ఇ పరీక్షల వాయిదాను స్వాగతించిన కాంగ్రెస్ సభాష్ మోదీజీ అంటూ సోనియా ప్రశంసలు
ముఖేష్ ఇంటి ముందు కారు బాంబు కేసులో సంచలన కోణం నకిలీ ఎన్కౌంటర్ చేసి వారిపై నెపం నెట్టేందుకు కుట్ర సుకాంతం కాని ఎవర్ గివెన్ నౌక కథ భారీ నష్టపరిహారం చెల్లిస్తే కాని వదలనంటున్న ఈజిప్ట్ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం కవ్వింపు చర్యలకు భారత్ బలగం స్పందిస్తుందన్న అమెరికా